नागपूर नुंडी अमरावती वेल्ले ग्रीन फील्ड हाईवे रद्द चेसी ब्राउन फील्ड हाईवे मार्चालनि डिमांड चेस्तू खम्मम भू निर्वासितुल आध्वर्यंलो निरसन र्याली जरिगिंदि। वामपक्ष पार्टीलतो कलिसि भू निर्वासितुलु आर్డిఓ कार्यालयं नुंडि कलेक्टरेट वरकु र्याली चेशारु। అనంతరం కలెక్టర్ గౌతమ్ కు వినతిపత్రం అందించి సమస్యను వివరించారు। గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంతో రైతులు ప్రజలకు అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వామపక్ష పార్టీల నాయకులు తెలిపారు। మూడు పంటలు పండే పచ్చని భూములు హైవే నిర్మాణంలో కోల్పోతే రైతులు ఆర్థికంగా చితికిపోతారని వారు ఆందోళన చెందారు। ఇప్పుడు ఉన్న రహదారులనే ఆధునీకరణ చేసి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని డిమాండ్ చేశారు। ఆదాని కంపెనీలకు లాభం చేసేందుకు కేంద్రం గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం చేపడుతుందని వామపక్ష నాయకులు ఆరోపించారు। హైవేను రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నాయకులు భాగం హేమంతరావు, నున్న నాగేశ్వరరావు, గుక్కినపల్లి వెంకటేశ్వరరావు పలువురు నాయకులు స్పష్టం చేశారు। గ్రీన్ఫీల్డ్ హైవేని రద్దు చేయాలని చెప్పి రైతులు గత రెండు సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు। ఈ ఆందోళన ఫలితంగా రైతుల ఉద్యమం ఫలితంగా రెండు సార్లు ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ రద్దయిపోయింది, మూడోసారి మళ్ళీ ఇచ్చారు। ఇప్పుడు కూడా రైతులు ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి గత వారం రోజులుగా తమ వ్యతిరేకతను తెలియజేస్తూ మెమరాండాలు ఇస్తూ ఉన్నారు, ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు। అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉంది। ఈ రోడ్డు ప్రజల కోసం కాదు, అభివృద్ధి కోసం కాదు, కార్పొరేట్ల కోసం వేస్తూ ఉన్నారు, ఆదాని కోసం వేస్తున్న రోడ్డు ఇది। ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పోర్టులన్నీ కూడా ఆదాని తీసుకున్నాం కాబట్టి ఆదాని కోసం ప్రభుత్వం డబ్బులతోటి, కేంద్ర ప్రభుత్వం నిధులతోటి, ప్రజల సొమ్ముతోటి రైతుల భూములు లాక్కొని ఇలా ఆదాని కోసం ఏర్పాటు చేస్తున్న రోడ్డు ఇది। ఇది రైతులకు కానీ ఎవరికి ఉపయోగపడేది కాదు। ఇది నిజంగా రవాణా కోసం అయితే, అభివృద్ధి కోసం అయితే ప్రత్యామ్నాయాలు రెండు ఉన్నాయి। నాగపూర్ టు వరంగల్ టు ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ ఉన్నటువంటి రోడ్డుని నేషనల్ హైవేని కూడా బ్రౌన్ ఫీల్డ్ గా మార్చి సరిపోతుంది, లేదంటే మోబాద నుంచి పోదాల వరకు ఉన్నటువంటి రోడ్డును కూడా బ్రౌన్ ఫీల్డ్ గా మార్చవచ్చు। ఈ రెండు ఉండగా కూడా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆదాని కోసమే రైతులు నష్టపెడతా ఉన్నారు, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం। ప్రభుత్వం ఆలోచన విరమించుకోవాలి, ప్రత్యామ్నాయ మార్గాలని ప్రభుత్వం అంగీకరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం। దాన్ని అంగీకరించకుండా రైతుల భూములు లేకుంటే మాత్రం ప్రభుత్వానికి ప్రతిఘటన తప్పదని చెప్పి హెచ్చరిక చేస్తాం। మాత్రం కూడా రైతాంగానికి ఉపయోగం లేదు, కేవలం అదాని లాంటి కంపెనీలకు ఉపయోగపడటం కోసం ఈ రోడ్డు నిర్మాణం చేస్తున్నారు। సారవంతమైనటువంటి భూములు దీని నుంచి కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది। ఈ రోడ్డు మార్గం వల్ల కూడా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి। ఇవాళ అమరావతికి వెళ్ళటానికి నాగపూర్ నుంచి ఇప్పటికే మంచిర్యాల వరకు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం దీన్ని బ్రౌన్ ఫీల్డ్ గా మార్చారు, రైతులకి తక్కువ నష్టంతో। ఇవాళ ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి, వరంగల్ నుంచి ఖమ్మానికి, ఖమ్మం నుంచి అదేవిధంగా కోదాడకి ఇవాళ ఈ మార్గాన్ని ఉపయోగించి దీన్ని బ్రౌన్ ఫీల్డ్ గా మార్చడం వల్ల రైతాంగానికి తక్కువ నష్టం జరిగి ఎక్కువ ఉపయోగం జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది। అందుకని ఈ అమరావతి నాగపూర్ హైవేని గ్రీన్ ఫీల్డ్ గా ఉన్నది దాన్ని బ్రౌన్ ఫీల్డ్ గా మార్చి రైతాంగానికి నష్టం తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా దీన్ని గ్రీన్ ఫీల్డ్ గా ఉంచడం వల్ల ఇవాళ ఖమ్మం నగరానికి ఆనుకొని రోడ్డు పోవటం వల్ల ఖమ్మం నగరానికి కూడా అభివృద్ధికి ఆటంకంగా ఏర్పడేట్టుంది। ఇవాళ కొత్త కలెక్టరేట్ నిర్మాణం కూడా ఇవాళ వెంకటాయపాలెం దగ్గర జరిగింది। ఇది ఆ కలెక్టరేట్ కి ఖమ్మానికి మధ్యలో ఉన్న ఈ రహదారి పోవటం వల్ల కలెక్టరేట్ కి రోజు వచ్చేటువంటి సందర్శకులు కానీ లేకపోతే అందులో పనిచేసేటువంటి 3000 మంది ఉద్యోగులకు కూడా ఈ రోడ్డు నిర్మాణం వల్ల రాకపోకలకు కూడా కష్టంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది। కాబట్టి అన్ని విధాలుగా రైతాంగానికి ఇటు ప్రజలకు కూడా నష్టం కలిగించేటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవేని బ్రౌన్ ఫీల్డ్ గా మార్చాలని చెప్పేసి రైతులు ఆందోళన చేస్తున్నారు। ఇవాళ ప్రభుత్వం ఈ ఆందోళన గుర్తించి దీన్ని బ్రౌన్ ఫీల్డ్ గా మార్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం। కార్పొరేట్ కంపెనీల కోసం ఈ నాగపూర్ అమరావతి రోడ్డు నిర్మిస్తా ఉంది, ఇది కేవలం ఏ మాత్రంగా కూడా ఈ ఖమ్మం జిల్లా ప్రజలకు ఉపయోగకరమైనటువంటిది కాదు। రైతులు డిమాండ్ చేస్తున్నట్టుగా మరి ఈ లైన్ అలైన్మెంట్ ని మార్చాలి, ఎందుకంటే ఇది ఖమ్మాన్ని కలెక్టరేట్ పక్క నుంచి పోవటం వలన
ఖమ్మాన్ని రెండు భాగాలుగా విడగొట్టి ఖమ్మం జిల్లా పట్టణ ప్రజానికానికి కూడా ఖమ్మం పట్టణానికి కూడా నష్టకరంగా తయారైంది కాబట్టి దీని ఎంటనే అలైన్మెంట్ మార్చాలని వేరే అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి ఇటు కోదాడ రోడ్డు ఉంది అటు వరంగల్ రోడ్డు ఉంది ఆ రోడ్డుని దీన్ని మెర్జ్ చేయడం ద్వారా దీన్ని ఆ విధంగా మార్చాలని చెప్పేసని సిపిఐ ప్రజాపందాగా డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుల న్యాయమైన కోరిక కోసం మేము వాళ్ళకి మద్దతుగా నిలుస్తామని చెప్పేసని కూడా హామీ